శుభోదయం పిల్లలు. ఈరోజున చూడండి, 5వ తరగతి 3వ పాఠం 21వ పేజీ నాన్న. ఇది ఎన్నో పేజీలో ఉన్నాం నాన్న, 21వ పేజీ 2వ రోమన్లో 2A. ప్రణతి రోజు తన దినచర్య పుస్తకంలో ఆ రోజు తానేం చేసిందో రాస్తుంది. ఒక రోజున తన డైరీలో ఏం రాసిందో చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. చూడండి నాన్న, ఒక డైరీలో ఈ విధంగా మనం ఒక పాప దినచర్య రాసిందనమాట. ఏం రాసింది నాన్న? దినచర్య అంటే డైరీలో ఆ రోజు ఏమైతే చేస్తుందో, ఆ రోజు ఏమైతే తన జీవితంలో తన అనుభవంలో జరిగిందో అవి రాసుకుందంట. చూడండి మొదటిగా ఏం రాసింది నాన్న, తేదీ, తర్వాత డాట్స్, తర్వాత 12, ఇది తేదీ అనమాట. ఏ రోజు అయితే రాస్తారో ఆ రోజు ఇట్లా తేదీ రాస్తారు నాన్న. చూడండి ప్రణతి రాసిన దినచర్య చూద్దాం. మేము పాఠశాల నుండి 12/7/2013 ఉదయం 9 గంటలకు బస్సులో బయలుదేరాం. 10 గంటలకు ఇందిరా జులాజికల్ పార్క్కు చేరుకున్నాం. పార్కు పేరేంటినా ఇందిరా జులాజికల్ పార్క్. విజయ టీచర్ వెళ్ళి టికెట్ తీసుకొచ్చారు. టీచర్ పేరేంటినా విజయ టీచర్. అందరము జంతు ప్రదర్శనశాల అంటే మనం మామూలుగా అయితే ఏమని పిలుస్తాం, జూ అంటాం కదా, లోపలికి వెళ్ళాం. అబ్బో, జూ ఎంత పెద్దగా ఉందో, పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగే. చూడండి నాన్న, ఇక్కడ అడవిలాగే ఉంది. ఎలా ఉందంటే జూ చాలా పెద్దగా ఉంది, తర్వాత పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగే ఉంది. రంగురంగుల పక్షులను, కోతులను చూసాం. తర్వాత సింహాలు, చూడండి నాన్న కామాలు ఎట్లా పెట్టారో, సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు, తాబేళ్లను చూశాం. తిరిగి రైలు ఎక్కి జూ అంతా తిరిగాం. జయ, లత, మాధవి, రమ, రాము, మాధవ్, ఇలా అందరితో కలిసి వెళ్ళడం, అన్నీ చూడడం చాలా బాగా అనిపించింది. అయితే అడవిలో ఉండాల్సిన జంతువులను అలా బోనులో బంధించి ఉంచడం బాధ కలిగించింది. స్వేచ్ఛగా ఉండాల్సిన జంతువులన్నీ తిరిగి ఎప్పుడు బయటపడతాయో. చూడండి పిల్లలు, ఎప్పుడైనా మీరు మీ ఫ్రెండ్స్తో కానీ లేదా ఇంట్లో వారితో కానీ పిక్నిక్ అట్లా వెళ్తూ ఉంటారు కదా నాన్న, అలా వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏవైతే చూసారో, ఏవైతే మీరు మీ కళ్ళకి బాగా అనిపించినవి, తర్వాత ఒక హ్యాపీనెస్గా అంటే సంతోషం అనిపించినటువంటి సందర్భాలను మరచిపోకుండా డైరీలో రాసుకోవడం వలన ఎప్పుడైనా వాటిని తెరిచి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటాయి నాన్న. అందుకనే మన దినచర్య ఎంతో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా చూడండి ప్రణతి ఈ విధంగా ఇక్కడ దినచర్య రాసుకుంది నాన్న. సరే, ఈ మనం చదివినటువంటి ఈ పేరాలోనే కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. చూడండి ప్రశ్నలు చూడండి. ప్రణతి తన డైరీలో ఏం రాసింది? తన దినచర్య రాసింది. జూ ఎలా ఉందని రాసింది? ఆ పేరు చదివితే తెలిసిపోతుంది నాన్న. జూలో ఏమేమి చూసింది? జూను చూసిన తర్వాత ఆ జంతువుల గురించి ప్రణతి ఏమనుకుంటుంది? ఈ వీటిని మనము పేరా చదివి ఈ పేరాలోనే దానికి సంబంధించినటువంటి జవాబులు ఉంటాయి నాన్న, దానికి సంబంధించినటువంటి జవాబులు ఉంటాయి కాబట్టి వాటిని ఒకసారి చదవండి. నేను ఇవి ఏ విధంగా అయితే రాశానో ఆ విధంగానే మీరు రాయాలి. వాటిని చూపిస్తున్నాను చూడండి అమ్మా. చూడండి పిల్లలు, ఈ విధంగా నేను రాశానమాట. మొదటి ప్రశ్న ఏంటమ్మా, ప్రణతి తన డైరీలో ఏం రాసింది? దినచర్య రాసింది జవాబు. రెండవది, జూ ఎలా ఉందని రాసింది, రెండవ ప్రశ్న కదా. జూ పెద్దగా ఎలా ఉందమ్మా, పెద్దగా అడవిలాగా ఉందని రాసింది. జూ ఎలా ఉందని రాసింది? జూ పెద్దగా అడవిలాగా ఉందని రాసింది. మూడవది, జూలో ఏమేమి చూసింది? రంగురంగుల పక్షులు, జంతువులు మొదలైనవి అని నేను రాశాను. కానీ మీకు మీరేం చేస్తారంటే అక్కడ రంగురంగుల పక్షులు, జంతువులు, తర్వాత జంతువుల పేర్లు కూడా ఉన్నాయి కదనా, అవి కూడా మీరు రాయొచ్చు అనమాట. నేనైతే రంగురంగుల పక్షులు, జంతువులు మొదలైనవి అని రాశాను. సరే, నాలుగవది చూడండి, జూను చూసిన తర్వాత జంతువుల గురించి ప్రణతి ఏమనుకుంటుంది? స్వేచ్ఛగా ఉండాల్సిన జంతువులు బంధించబడ్డాయి కదా, ఎప్పుడు బయటపడతాయో అని బాధపడింది కదా నాన్న. వాటిని చూసినటువంటి ప్రణతి తన మనసులో ఏమనుకుంటుందో
కూడా ఇది కూడా పేరాలో లాస్ట్ లైన్లో ఉంది నానా. చూడండి, మీరు ఈ విధంగా జాగ్రత్తగా చూసి తప్పులు పోకుండా నీట్గా రాయండి నానా. ఫింగర్ గ్యాప్ ఇస్తూ రాస్తే మీ రైటింగ్ అంటే మీ రాత అనేది చాలా అందంగా కనబడుతుంది. కాబట్టి నానా, వన్ టైం లెర్న్ అండ్ రైట్ చేయండి.